హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సహజ. సో ఇప్పుడు మీకోసం టిక్ టాక్ సెన్సేషనల్ స్టార్ ఉప్పల్ బాలు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. కొంతసేపు అంటే చాలా రోజుల తర్వాత కనిపించారు అనమాట. సో ఆయనతో కొంతసేపు మాట్లాడేసుకుందాం. ఉప్పల్ బాలు గారు, హాయ్ అండి. హాయ్ మేడం, నమస్తే. మీ స్టైల్లో చెప్పండి. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలు. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? నమస్తే. బాగుంది. మీ హెయిర్ స్టైల్ ఎప్పటికీ మారదా అసలు? మీ డ్రెస్ చాలా బాగుంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అంటే దీన్ని ఏమంటారు ఈ స్టైల్ ఆఫ్ డ్రెస్ ని? డిఫరెంట్ స్టైల్. డిఫరెంట్ స్టైల్ అంటారా? మీ షూస్ కానీ లేకపోతే మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది. మీరు మీరు వేసుకున్న బ్యాగ్ లో చాలా వస్తువులు ఉంటాయి. ఈరోజు ఏం తెచ్చారు? ఈరోజు అయితే ఏం లేదు, జస్ట్ రెండు ఫోన్లు ఉన్నాయి. జస్ట్ రెండు ఫోన్లు ఉన్నాయా? అది లేదా? ఓ నో, గడ్డ ఊకేది ఆవద్దని ఇంట్లో పెట్టొచ్చా. నెయిల్ పాలిష్ ఉంది. నెయిల్ పాలిష్ మీరు ఒకటే హ్యాండ్ కి పెట్టుకున్నారు, ఇంకో హ్యాండ్ కి పెట్టుకోలేదు నెయిల్ పాలిష్? అంటే ఒక దానికి నాకు పెట్టుకుని వచ్చి, రెండో దానికి ఎవరు పెట్టలేరు. మీరే పెట్టుకోవాలి. నాకు రాదు. అలా రాదా? ఇప్పుడు పెట్టుకోకండి, ఇంటర్వ్యూ తర్వాత పెట్టుకోండి. పర్వాలేదు, కొంచెం పెట్టుకుంటా. సరే, పోయింది ఆడుతుంది అప్పుడు వరకు. మీరేంటి ఈరోజు మీ హెయిర్ అసలు సిల్కీగా లేదు. స్నానం చేయలేదు. స్నానం చేయలేదా? ఎందుకట్లా? అంటే బాడీకే వస్తున్నా. అయ్యో, హెయిర్ హెయిర్ వాష్ చేయలేదు అనుకుంటా. హెయిర్ వాష్ చేయలేదు. ఈరోజు ఏం యూజ్ చేస్తారు మీ హెయిర్ కి? డవ్ షాంపూ. అంటే మీరు చాలా అందంగా ఉంటారని చాలా మంది కమెంట్ చేస్తూ ఉంటారు. మీ అందానికి సీక్రెట్ కూడా టిక్ టాక్ లో చాలా సార్లు చెప్పి ఉంటారు మీరు ఏం యూజ్ చేస్తారని. మీరు ఇప్పుడు టిక్ టాక్ అయిపోయిన తర్వాత మీకు వేరే యాప్ లేదు చెప్పడానికి. ఇప్పుడు మా వ్యూవర్స్ కి చెప్పండి మీ అందానికి సీక్రెట్ ఏంటో. నా అందానికి ఏం లేదండి, నేను సంతూర్ సబ్బు వాడతాను అండ్ డవ్ షాంపూ తప్ప ఏం వాడా. దేవుడిచ్చిన అందం. దేవుడిచ్చిన అందం నిజమేనండి. నిజంగా హెయిర్ గానీ లేకపోతే చాలా అందంగా ఉన్నారే. నేను కూడా చాలా అందంగా ఉన్నానా? కానీ మేకప్ ఏ చేసి ఉంటావు? అయ్యో, మేకప్ వేయలేదు, నేను న్యాచురల్ గా వచ్చా. న్యాచురల్ అస్సలు అనిపించట్లేదు, మేకప్ వేసినావు. డౌట్ వచ్చింది అప్పుడే, నేను కూర్చోడు మేకప్ కూడా వేయలే. మీరంటే తెల్లగుంటారు, నేను నల్లగుంటారు కాబట్టి కొంచెం టచ్ అప్ ఇచ్చేసి వచ్చినా గానీ నేను మేకప్ అయితే వేయలే. కానీ చూసే జనాలకు అర్థమైతుంది. ఇప్పుడు నేను అందంగా ఉన్నానంటారా, మీరు అందంగా ఉన్నానంటారా? మీరే అందంగా ఉన్నా అనుకుంటా. నేనేనా? థ్యాంక్ యూ అండి. మీ నుండి కాంప్లిమెంట్ రావాలంటే చాలా కష్టము. టిక్ టాక్ లేదు. సో టిక్ టాక్ బదులు మీరు ఇంకెక్కడ కమ్యూనికేట్ అవుతున్నారు మీ ఫ్యాన్స్ తోటి? అసలే మీకు కుప్పలు తెప్పలుగా ఫ్యాన్స్ ఉంటారు, మరి ఎక్కడ కమ్యూనికేట్ చేస్తున్నారు? నేను యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా, అలాగే ఈవెంట్స్ కి వెళ్తున్నా, పెళ్లిలోకి వెళ్తున్నా, ఈవెంట్ చాలా వస్తాయి. ఇప్పుడు మీ హవా తగ్గిపోయిందండి బాగా. ఎవరన్నారు? ఇక్కడ మీరు కనిపించట్లేదు అసలు. అంటే ఊకే కనిపిస్తే బాగుండదు కదా, అప్పుడప్పుడు దాచుకుని బయటికి రావాలి. అట్లా కాదు, ఇప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు రోజు ఏటో చోటు అట్లా యూట్యూబ్ లో గానీ ఎక్కడో గానీ మీ కమెంట్స్ గానీ లేకపోతే తిట్టడం గానీ ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేస్తుండే. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేదు నిజంగా. మరి టిక్ టాక్ ఓనర్ టిక్ టాక్ తీస్తాడు, ఏం చేస్తాను మరి? మీరు మీద ఏదైనా టిక్ టాక్ ఓనర్ కి చెప్పాలనుకుంటున్నారా మళ్ళీ పెట్టమని ఏదైనా? ప్లీజ్ దయచేసి టిక్ టాక్ వస్తే బాగుండగానే వస్తే బెటర్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి కదా. ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తున్నా కదా, ఉప్పల్ బాలు అఫీషియల్ అంటుంది. సో ఇప్పుడు మీ తిట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా మిమ్మల్ని, ఇప్పుడు తిడుతున్నారా? ఇంత ముందు అంటే టిక్ టాక్ లో మీరు ప్రతి వీడియోకి రెస్పాండ్ అయ్యేవాళ్ళు, అందరికి రిప్లైలు ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడ తిడుతున్నారు మిమ్మల్ని? తిట్టాలంటే ఎక్కడ తిట్టొచ్చు? ఇప్పుడు తిట్టట్లే చాలా మందిలో మార్పు వచ్చింది. ఎందుకని? అంటే నేను మంచోడిని కాబట్టి. మంచోరా? ఎట్లా తెలిసింది అందరికి? ఎలా తెలిసింది అంటే నేను అర్థమైపోతుంది కదా జనాలకు, అప్పుడు రియల్ చూస్తే ఇలా ఉంటాడు, ఫాట్ గా ఉంటే ఇలా ఉంటాడు, వీడియోస్ ఎలా ఉంటాడు. ఫాట్ అంటే జనాలకు మనము మన ఒక ఫ్రెండ్ అనేది మన దగ్గర క్లోజ్ గా ఫ్రెండ్ లా ఉంటే తనకు అర్థమైపోతుంది, పబ్లిక్ చెప్పే అవసరం లేదు, వాళ్ళకే అర్థమైపోతుంది. ఓకే, సో మీరు అంటే ఇంత యాటిట్యూడ్ తో ఉంటున్నారు అంటే మీరు పెద్ద సెలబ్రిటీ అని అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? అంటే ఇట్లా కూర్చోడం కానీ లేకపోతే నా వైపు ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ? నేను పెద్ద స్టార్ అనుకుంటున్నా. నన్ను ఎందుకు పిలిచావు, రీజన్ చెప్పు ఫస్ట్. నువ్వు నీలాంటి వాళ్ళు వందల మంది ఉంటారు, కుప్పలు కుప్పలు. నువ్వు సెలబర్ స్టార్ వాన్ ఎందుకు అడుగుతున్నావు? స్టార్ కాబట్టి నన్ను పిలిచింది. నువ్వే క్లాస్ కడితే నేను మాస్క్ చెప్తాను, క్లారిటీ కడితే క్లారిటీగా చెప్తాను. ఓకే, మీ క్లారిటీ మీకుంది కదా, మీరు సెలబ్రిటీ అన్న క్లారిటీ మీకుంది కదా, పబ్లిక్ కూడా ఉంది మీరు సెలబ్రిటీయా కాదా. ఎవరు సెలబ్రిటీ అసలు? అంటే నాకు అర్థం కాదండి, ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది. మీకు అనిపించిందా మీకు ఇప్పుడు కొంచెం తగ్గింది? నాకేం అనిపించలేదు, ఇంకా ఇప్పుడు ఇంకా పెరిగింది. ఎందుకని? ఎందుకంటే మన ఇచ్చే అభిమానం అలా ఉంటుంది, మరి మనం చేసే డ్యాన్సులు, మనం చేసే ఎక్స్ప్రెషన్ కానీ, మనం వేసే స్టైల్ కానీ. సరే, మీరు స్పెషాలిటీ నేను ఒకటి చూసిన ప్రతి ఇంటర్వ్యూలో మీరు కూర్చొని డ్యాన్స్ వేస్తారు
నాకు ఒక స్టెప్ వేయండి. ఇప్పటి వరకు అయ్యింది నా ఇంటర్వ్యూలో. నేనైతే ఇప్పుడు ఏమి వేయలేదు, నాకు మూడు లేదు. మీరు ఎందుకు అలిగి ఉన్నారు అప్పటి నుండి నా మీద అలిగారా? నేను అలాంటి క్వశ్చన్ వేస్తున్నానని అలాని కాదు, చాలా మాట్లాడానా లేదా లేదా? ఓకే, వేరే షూట్స్ ఉండొచ్చు. సరే, ఒక పాట అయినా నాకోసం ఏదైనా నా మీద. అందంగా ఉన్నానన్నారు కదా. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాకు ఇంత పాటలు ఎక్కువ రావు. అనుష్కలా లేవు, కొంచెం తమన్నలా ఉన్నావు. తమన్నలా ఉన్నానా? అయ్యో, మేకప్ అండి. నాకు అర్థమైంది, నువ్వు ఆల్రెడీ మేకప్ వేసేవాళ్ళు. నేను ఎన్నిసార్లు చెప్పుకుంటావు నీ మేకప్ గురించి. సరేలే పోనీలు, మీ అంటే మీ అంత అందం లేకపోయినా పోనీ తమన్నాలా ఉన్నాను అని అంటున్నారు కదా మీరే. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా మీకు? చేసా. చేశారా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా టిక్ టాక్ వాళ్ళు, లోకుల్ కాకు లాంటి వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు? బంజారాయిల్స్ ప్రశాంత్ కన్నా నాకు అర్థం కాదు. కనబడతలేరు కనబడతలేరు అంటే రోజు కనబడాలని రూల్ ఉందా? టిక్ టాక్ లో మా వీడియోలు వచ్చి టిక్ టాక్ లో కూడా మేము రావట్లేదు, రాకుండా పర్వాలేదు. మేము యూట్యూబ్ ఛానల్ అవి చేసుకుంటాం, మా ఇష్టం. మళ్ళీ మేము టిక్ టాక్ వచ్చాక మళ్ళీ కనబడతాం. ఓకే, మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి నెయిల్ పాలిష్ చేసుకోండి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో మీరు కనిపిస్తుంది కదా నెయిల్ పాలిష్ ఒకటే హ్యాండ్ కి పెట్టుకుంటారు. అన్నమ్మ, నిన్న షూట్ అయింది ఒకటి, నేను అదే ఈటీవీ మల్లమల్ల ఒక ప్రోగ్రామ్ ఉంటే పెట్టుకున్నాను. ఓకే, మీకు డిజైనర్ వేర్ డిజైనర్ ఉన్నారా ఎవరైనా? ఎందుకు మీ బట్టలకు డిజైనర్ ఉన్నారా అంటున్నాను? లేదు, నేనే. మీరే? నా కాస్ట్యూమ్స్ నేనే. ఓకే, మీరు ఇంటర్వ్యూస్ అప్పుడు బ్యాగ్ పక్కన పెట్టొచ్చు కదా? నో నో, ఇది నా ప్రాణం, నేను ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను. ఎందుకని? నా ఫేవరెట్ అండి. ఎందుకంటే నువ్వు ఎందుకు ఫోన్ పక్కన పెట్టుకున్నావు? ఫోన్ అంటే మనకు అర్జెంట్ కాల్స్ వస్తాయి కదా. మరి బ్యాగ్ చేతుకు కదా ఎందుకు పెట్టుకున్నా? ఇది స్టైల్ తీసేయొచ్చు కదా. ఇది ఎందుకు తీస్తే స్టైల్? ఇది కూడా నాకు స్టైల్. మరి అట్లా మీ మీ యూనిక్ డ్రెస్ నాకు స్టైల్ ఇది ఒకటి. అచ్చా, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకోసం టైం ఇచ్చినందుకు. నా మీద అయితే అలగలే కదా. నో నో, మీ అలగితే నాకేమిస్తుంది అండి చెప్పండి? మీరు ఒక యాంకర్, నేను ఒక సెలబ్రిటీ, అంతేలే. ఒక క్వశ్చన్ అడుగుతా, నేను క్వశ్చన్ సమాధానం చెప్తాను. అంతే అంతే. మీ ఫ్యాన్స్ కి ఏమేం చెప్పాలనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, నేను ఉప్పల్ బాలు. మీరు అందరూ తెలుసు కదా నాది ఉప్పల్ బాలు అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని అందరూ ఫాలో చేయండి. కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా ముందు ముందు టిక్టాక్ చేస్తాను, మూవీస్ వస్తే మూవీస్ చేస్తాను. నాకు ఎలాంటి అవకాశాలు ఇస్తానని చేస్తా. దేవుడు ఎక్కడ వరకు తీసుకెళ్తా అక్కడ వరకు వెళ్తా, లేదంటే మూసుకుని ఇంట్లో ఉంటా. అంతకని నేను చెప్పేది ఏం లేదు. నా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండాలని నన్ను ఆదరిస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ వాళ్ళందరికీ ప్రత్యేకంగా నమస్కారం, బాయ్. నాకేమని చెప్పాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఇది కొంచెం ప్రిపేర్ గా క్వశ్చన్లు చాలు. నెక్స్ట్ పర్వాలేదు, యాంకర్ గా పనికొస్తాం. ఇది కొంచెం మెయింటైన్ చేయి. అబ్బా, ఓకే. నెక్స్ట్ టైం మీరు ఇంటర్వ్యూ నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తానండి. సరే సార్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం టైం దొరకపోవచ్చు. అయ్యో, పెద్ద సెటిల్కి వెళ్తున్నా, చాలా కష్టం. అప్పుడు నేను చాలా పెద్ద స్టార్ అయిపోతాను. అంటే మీకు డబ్బులు ఇచ్చినారా? అంటే అప్పుడు ఎక్కువ మనీ ఇస్తే రావచ్చు, చెప్ప రాకపోవచ్చు కూడా. అప్పుడు నాది వేరే ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది, లెవెల్ మారిపోతుంది. సరేలేండి, మీరు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్లేదు. సరే, మీకు కనపడితే చాలు. యూట్యూబ్ లో మీ సోషల్ మీడియాలో మీరు అలా హల్చల్ చేస్తుంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్.